हाई अंडी शिल्पा एम्ब्रॉयडरी एंड टेलरिंग की स्वागत तिकमक पेटे नेक जॉइंट्स एला चेसुकोवालो चूसेदामु दानिकन्ना मुंदु प्लीज सब्सक्राइब नेक जॉइंट एला चेसुकोवालो चूसेदामु नेक जॉइंट लो बॉर्डर्स टू बॉर्डर्स उन्नाई इला टू बॉर्डर्स उन्नप्पुडु एला जॉइंट चेसुकोवालो चूसेदामु लेफ्ट साइड वेसुकुन्नानु कदा इप्पुडु राइट पेट्टुकोनि एला जॉइंट चेसुकोवालो चूसेदामु लेफ्ट वेसुकुन्नाम राइट साइड राइट ओके चेसुकोवाली ओके चेसुकुंटे इला स्क्रीन पैन इला वस्तुंदि दीनी सेट चेसुकोवाली मनम इक्कड फ्रेम पेट्टुकुन्नाम कदा एक्कडैते सेट अवुतुंदो अनि कोंचेम चूसुकोनि पेट्टुकोवाली मामूलुगा क्राप लेकुंडा इक्कड मिडिल लो उंदि कदा इक्कड मिडिल लो उंदि इक्कड लास्ट कु उंदि कदा दीनिकि ई मिडिल लो इक्कड एंत वरकु उंदि चूसुकोनि इक्कड सेंटर कि తక్కువగా ఉంది కదా దాంట్లో సెంటర్ ఉంది కదా అలా మామూలుగా చూసుకొని పెట్టుకోవాలి అంటే ఇక్కడ మామూలుగా మిడిల్ ఇందాక గీత చూపించాను కదా ఇంతవరకు దాంట్లో మిడిల్ ఇక్కడ దాంట్లో సగం ఇక్కడ ఇలా మామూలుగా గ్రాఫ్ లేకుండా ఈజీగా పెట్టుకోవచ్చు ఇలా మామూలుగా పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్ కొంచెం చిన్నగా ఉంది డిజైన్ వెడల్పు ఉంది కాకపోతే నెక్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది నేను వేసే వాళ్ళకి ఈ నెక్ సరిపోతుంది ఇది ఇక్కడ పెట్టేసుకొని ఓకే చేసుకోవాలి ఇలా ఓకే చేసుకుంటే ఇలా వస్తుంది దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి అలాగే 29 మినిట్స్ ఉంది ఈ ఫ్లవర్స్ స్ప్రెడ్ చేస్తే ఇలా మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏ పార్ట్స్ కి ఏ కలర్ వేసుకోవాలి ఇలా వస్తుంది ఏ పార్ట్స్ కి ఏ కలర్ వేస్తే సెట్ అవుతుంది అని దీంట్లో చూసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఈ బోర్డర్ సెట్ చేస్తున్నాను ఇక్కడ బోర్డర్ జాయింట్ ఉంది కదా ఈ బోర్డర్ దీనికి జాయింట్ కోసం చూసుకుంటున్నాను ఫస్ట్ గోల్డ్ ఉంది కదా ఈ గోల్డ్ బోర్డర్ చూసుకుంటే కరెక్ట్ గా వస్తుంది దీంట్లో టు బోర్డర్స్ ఉన్నాయి గోల్డ్ ఉంది అలాగే రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ కిందికి ఉంది గోల్డ్ పైకి ఉంది అందుకు గోల్డ్ ఫస్ట్ చూసుకుంటున్నాను బోర్డర్స్ చూసుకొని సెట్ చేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది ఇది బోర్డర్ ఉంది కదా ఇప్పుడు ఇది మామూలుగా ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి నెక్ జాయింట్ కోసం ఫస్ట్ బోర్డర్ తీసుకుంటాను నేను ఇది బోర్డర్స్ టూ బోర్డర్స్ ఉన్నాయి కదా గోల్డ్ రెడ్ టూ బోర్డర్స్ ఉన్నాయి కదా ఫస్ట్ నేను గోల్డ్ వేసుకుంటున్నాను గోల్డ్ వేసుకోవడానికి దీంట్లో ఫస్ట్ డిజైన్ వస్తుంది బోర్డర్ రావట్లేదు ఫస్ట్ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ వేసిన తర్వాత పైకి వెళ్ళి వస్తుంది కొన్ని డిజైన్స్ ఎలా ఉంటాయంటే బోర్డర్స్ తికమక పెట్టేస్తాయి జాయింట్ కోసము కొన్ని ఈ జాయింట్ మధ్యలో మిడిల్ లో నుంచి వస్తుంది కొన్ని ఇట్లా బోర్డర్ పై నుంచి వస్తుంది జాయింట్ నుంచి కాకుండా నెక్ కి పై నుంచి వస్తుంది అలా వచ్చినప్పుడు జాయింట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అలా తెలవని వాళ్ళకి స్కిప్ ఎలా చేసుకొని జాయిన్ చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు 6000 800 92 స్టిచెస్ ఉన్నాయి కదా దీన్ని నేను స్కిప్ చేస్తాను ఇప్పుడు చూడండి ఫస్ట్ మూవ్ చేస్తున్నాను మూవ్ చేసి ఇక్కడ వస్తుంది డిజైన్ ఇప్పుడు ఈ ఏరియా ఈ డిజైన్ మొత్తం నేను స్కిప్ చేసుకుంటున్నాను వేయట్లేను అన్నమాట చూసుకుంటున్నాను జాయింట్ కోసం అంతే కదా అందుకే వేయట్లేను 6000 ఉంది కదా నేను మామూలుగా మినిమం 8600 పెట్టుకుంటున్నాను ఇలా బోర్డర్ పై నుంచి వస్తుంది జాయింట్ మామూలుగా మిడిల్ లో నుంచి వస్తే ఏ ప్రాబ్లం లేదు జాయింట్ కోసం చూసుకోవచ్చు కానీ పై నుంచి వస్తుంది ఇలా పై నుంచి వచ్చినప్పుడు స్కిప్ చేసుకోవచ్చు లేదా ఇలా స్టిచెస్ తక్కువ చేసుకోవచ్చు తీసేసుకోవచ్చు
మామూలుగా మీకు చూపించడానికి చూపిస్తున్నాను ఇలా జాయింట్ దగ్గరికి వచ్చాక కొంచెం స్లో చేసుకోవాలి చూడండి ఎడుకొచ్చిందో ఇక్కడికొచ్చింది ఇంకా స్టిచ్చెస్ ఉన్నాయి లాస్ట్ లాస్ట్ వరకు వచ్చింది కదా ఒకసారి చూసుకోవాలి ఎక్కడ వరకు వచ్చింది అని డౌన్ కొచ్చేసం చూడండి రెడ్ కలర్ బోర్డర్ పైకి వచ్చేస్తుంది ఇలా వచ్చినప్పుడు ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకోవాలి దీన్ని యూజ్ చేసుకొని మనకు డౌన్ కావాలంటే డౌన్ చేసుకోవచ్చు సైడ్ కావాలంటే సైడ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని పైకి చేస్తున్నాను నేను అప్పుడు मन की एन स्टिचेस करेक्ट वस्तो अन्नी स्टिचेस पैकी पटेक सरपतनी चूँ को इंका टू स्टिचेस सरपत बॉर्डर पैकी अलागे किंदकी इला नीडिल दिंची चूसुकोवाली नीडिल दिंची चूसुकुंटे मनकु जॉइंट करेक्ट गा अप एंड डाउन करेक्ट गा तेलुस्तुंदी किंदकी पैकी इला चूसुकुंटे मनकु जॉइंट अनेदी पर्फेक्ट इला चूसुकुन्नाम कदा बॉर्डर करेक्ट गा सेट अयिंदि इप्पुडु पैकी किंदकि करेक्ट गा सेट चेसुकुन्नामु इला वच्चिंदि अप एंड डाउन करेक्ट गा वच्चिंदि इप्पुडु साइड कि इक्कड रावालि कानी इक्कड उंदि नीडिल इक्कड रावालि इक्कड रावालि अंटे मल्ली ई ऑप्शन कि वेल्लालि इला वेल्लि साइड लोकि कोंचेम इटु वैपु जॉइंट की इक जो चूँ इला मन एक्वाली जॉइंट करेक्ट एक्टी चूस चूसको इक चूँ करेक्ट बॉर्डर की इला नीडिल दिंपते करेक्ट जॉइंट करेक्ट लेदा बॉर्डर पक्कने पड़ेंगे चूँगी क्लीयर का चूड़ोचु क्लीयर का अर्थम होतुंगे रानी वाला है ना चाला ईजी का अर्थम चूसुकोवच्चु इदी लास्ट एंडिंग लो उंदी लास्ट डिजाइन अयिपोयेटप्पुडु इदी जॉइंट इदी वस्तुंदी फस्ट ई फ्लवर्स वस्तायि వేసిన తర్వాత ఇది చూపిస్తాను ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయిపోయింది కదా ఇది ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు మనం ఫస్ట్ బోర్డర్ సెట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇటు సైడ్ పడిపోతుంది బోర్డరే ఫస్ట్ వేసుకోవాలని లేదు ఫస్ట్ సెట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా వచ్చేస్తుంది ఎందుకంటే ఇది లాస్ట్ లో ఉంది కదా డిజైన్ ఈ డిజైన్ లాస్ట్ లో ఉంది ఇలా కొంచెం ఇబ్బందిగా ఉండే వాళ్ళకి ఈజీగా అవుతుందని వీడియో చేస్తున్నాను డిజైన్ వేసాక చూపిస్తాను ఇక్కడ చూడండి నేను గోల్డ్ కలర్ బోర్డర్ కి సెట్ చేశాను కదా ఇప్పుడు ఈ రెడ్ కలర్ బోర్డర్ ఫస్ట్ పడి తర్వాత ఈ ఫ్లవర్స్ వస్తాయి అది సెట్ చేసి పెట్టాను బోర్డర్ సెట్ చేశాను దీనికి కరెక్ట్ గా సెట్ అయ్యింది చూడండి ఈ బోర్డర్ పైనే పడుతుంది ఫస్ట్ రెడ్ కలర్ వస్తుంది అందుకు రెడ్ కలర్ దారం పెట్టి
बॉर्डर रेड कलर गोल्ड गोल्ड सैटे मन को डिजाइन करेक्ट जॉइंट करेक्ट वस्तु इकड़ चूँ फर्स्ट इला रेड कलर बॉर्डर अलग फ्लावर्स वस्ताई रेड कलर बॉर्डर फ्लावर्स तरह गोल्ड कलर अलग बैक डिजाइन वस्तु रेड कलर अच्छे करेक्ट जॉइन कंके गोल कलर बॉर्डर तो चूप्तना इला फस्ट इला बॉर्डर वेस तरह लास्ट की एंडिंग बॉर्डर जॉइंटिंग अलग डिजाइन वस्तु कोई डिजाइन डिफरेंट उंटी कदा अला डिजाइन ईजी जॉइन चुस्कुँ मొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ మొత్తం ఇక్కడ చూడండి జాయింట్ ఎంత కరెక్ట్ గా కలిసిందో వన్ స్టిచ్ అటు ఇటు కాకుండా ఎంత కరెక్ట్ గా కలిసిందో జాయింట్ నెక్ జాయింట్ ఇలా పర్ఫెక్ట్ గా ఈజీగా అర్థమయ్యేలా ఈజీగా నేర్చుకోవచ్చు అవుట్ లైన్ కరెక్ట్ గా రావట్లేదని కామెంట్స్ పెడుతున్నారు ఇక్కడ చూడండి అవుట్ లైన్ ఎంత కరెక్ట్ గా వచ్చిందో వచ్చింది ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది లూజ్ పెట్టదు ఈ ఫ్రేమ్ ఫిట్టింగ్ లూజ్ ఉంటే క్లాత్ అనేది కొంచెం ఇట్లా ఫోల్డింగ్ ఇలా వచ్చేసి కరెక్ట్ గా రాదు చూడండి ఎంత కరెక్ట్ గా వచ్చిందో అవుట్ లైన్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఫ్రేమ్ ఫిట్టింగ్ కరెక్ట్ గా పెడితే లూస్ పెట్టేస్తే దగ్గరికి వస్తుంది కదా క్లాత్ అందుకు అవుట్ లైన్ సైడ్ అయిపోతుంది క్లాత్ కరెక్ట్ గా పెట్టుకోవాలి మరీ టైట్ పెట్టొద్దు కొంచెం లూస్ లేకుండా పెట్టుకోవాలి నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయాక చూడండి ఎంత బాగుందో లుక్ ఇది క్లాత్ సేమ్ సేమ్ క్లాత్ కదా కొంచెం సారీ కలర్ లో ఉంది ఈ కలర్ దీనికి వేసేస్తే మరి లుక్ అనిపిస్తలేదు అందుకు గోల్డ్ ఎక్కువ హైలైట్ చేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ కు మాత్రమే పెట్టేసాను చూడడానికి హెవీగా బాగుంది కదా దేంట్లో కుందన్స్ పెట్టేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి